Così non è. వాటిల్లు తీసుకెళ్తే ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఊరు వాడ మొత్తం తప్పులు కొట్టుకుంటున్నాం. పెద్ద హాస్పిటల్లో ఒక్క సెన్సార్ చూసాం. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మెటర్నిటీ విభాగం చిన్నపిల్ల విభాగం ఎంత దుర్మార్గం అంటే ఓపీలోకి అడుగు పెడతానే చిమ్మ చీకటి, రెండు లైట్లు తప్ప ఏది పనిచేసే పరిస్థితి లేదు. ఓపీలో చాంతాడంత క్యూ, ఒక్కరే కూర్చొని రాస్తూ ఉన్నారు. మూడు లిఫ్ట్లు ఉంటే లిఫ్ట్లు పనిచేసే పరిస్థితి లేదు. ఆ యొక్క గర్భిణీ స్త్రీలు మెట్లెక్కి పైకి పోవాలంటే లిఫ్ట్లు లేకుంటే ఆ మెట్లు ఏ విధంగా ఎక్కుతారు? అన్నిటికీ మించి అత్యంత బాధాకరం ఏంటంటే సార్, ఇక్కడ మంచినీళ్ళు దిక్కు లేవు, ఆ మంచినీళ్ళు మేము కొనుక్కుంటున్నాం సార్ అని బాధిత ప్రజలు ఆ బాటిళ్ళు చూపించిన పరిస్థితి. రేడియాలజీ డిపార్ట్మెంట్ ఎక్విప్మెంట్ అంతా ఉంది, కానీ నెల రోజుల నుంచి రేడియాలజీ డిపార్ట్మెంట్లో మనిషి లేక, సంబంధిత డాక్టర్ లేక, రేడియాలజీ డిపార్ట్మెంట్ మొత్తం మూత వేస్తే ఈరోజు స్కానింగ్ కోసం ప్రైవేట్ హాస్పిటల్కి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి. 16 మంది స్టాఫ్ ఉండాలంటే 3 స్టాఫ్ ఉండరు, 12 మంది స్టాఫ్ ఉండాలంటే 5 మంది స్టాఫ్ ఉన్నారు. అయ్యా జిల్లా మంత్రి నారాయణ గారు, మాకు అనుమానం ఉంది, ప్రభుత్వ ప్రధాన వైద్యశాలని నిర్వీర్యం చేసి నారాయణ హాస్పిటల్ అభివృద్ధి కోసమే ఈ దుర్మార్గానికి మీరు పాల్పడుతున్నారు. ఆ యొక్క ల్యాబొరేటరీలో ఒక్క కుళాయి పనిచేస్తుంది, అది కూడా నీళ్ళు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావు అనే పరిస్థితి. మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం బాధ్యతాయుత మంత్రి స్థానంలో ఉండి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే, రేడియాలజిస్టు లేక డిపార్ట్మెంటు మూతపడితే నెల రోజుల నుంచి మీరు స్పందించలేదంటే మీరు ఏదో ఆశించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్న భావించాల్సి వస్తుంది.